హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ బాక్స్లో ఒకసారి షేర్ చేసేయండి. ఈరోజు నేను మీ ముందుకి, పిల్లలు మ్యాగీ చాలా ఇష్టంగా తింటారు కదండి, సో దాన్ని కొంచెం హెల్తీగా ఎలా చేయాలి, పిల్లలు తినాలి, ప్లస్ మనం పెట్టినందుకు కొంచెం తృప్తి అనేది ఉండాలి కదా. సో దానికోసం అని చెప్పి ఒక వీడియో అనేది నేను తీసుకురాబోతున్నాను నూడిల్స్ గురించి. పిల్లలు అయితే నూడిల్స్ అయితే పక్కా ఈ తింటారు అనమాట, అంత ఇష్టంగా తింటారు. నేనైతే ఇప్పుడు ఇప్పి నూడిల్స్తో చేసి చూపించబోతున్నాను అనమాట. దాంట్లో ఒక చిన్న ఐటమ్ అనేది మనం వేద్దాము. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు, ప్లస్ ఆరోగ్యము మనకు కూడా మంచి తృప్తిగా ఉంటుంది అనమాట, పిల్లలు మంచిగా తినాలి అని. సో దానికి సంబంధించి ఒక వీడియో అనేది నేను మీకు చూపించబోతున్నాను. సో అది ఎలా ఉంది అనేది మీరే చెప్పేసేయండి వీడియో చూసేసి. ఇంకేముందండి, మామూలుగా చెప్పారు కదా, ఈ వీడియోకి వెళ్ళబోయే ముందు నా తరఫు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చూస్తున్నారా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, కింద వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది, దాని మీద ఒకసారి ట్యాప్ చేసేయండి. అక్కడ బెల్ ఐకాన్ అనేది వస్తుంది, ఏఎల్ఎల్ ఆల్ పక్కన బెల్ ఐకాన్ అనేది వస్తుంది, దాని మీద ఒకసారి ట్యాప్ చేసేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీ దాకా వచ్చి చేరుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను ఇప్పిలో రెండు నూడిల్స్తో చేస్తున్నానండి. మీరు కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. దానికి తగ్గట్టు వాటర్ అనేది ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. అవి వాటిని బాగా మరిగించండి. నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు కొంచెం మీ రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోండి. సారీ ఫ్రెండ్స్, నేను ముందుగానే వేసేసాను, జస్ట్ మీకు చూపించాను అంతే. మీరు మాత్రం ముందుగానే వేసేసేసుకొని మంచిగా వాటర్ అనేది మంచిగా ఇట్లా మరగనివ్వండి. బాగా మరిగిన తర్వాత నూడిల్స్ అనేది తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ వేసేసేయండి. నూడిల్స్ మనం దేన్నైతే తీసుకుంటున్నామో అన్నీ దీంట్లోకి వేసేసేయండి. రెండు నేను రెండు తీసుకున్నాను కాబట్టి రెండు అనేది వేసేసాను అనమాట. ఆ వాటర్ వేడికి ఈ విధంగా ఫామ్ అయిపోతుంది నూడిల్స్ అనేవి. మంచిగా ఉడికించండి, మూత పెట్టి ఒక 5 మినిట్స్ అనేది ఉడికిన తర్వాత. ఎక్కువ ఉడకక్కర్లేదండి ఇవి, ఎందుకంటే నూడిల్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. జస్ట్ అట్లా ఆవిరి అట్లా పడితే చాలు, ఇట్లా మంచిగా ఉడికిపోతాయి అనమాట. ఈ స్టేజ్లో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని తీసుకొని వడగట్టుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వడగట్టుకోండి. వాటర్ అనేది మొత్తం డివైడ్ చేసేసుకోండి. ఈ వాటర్ అనేది కూడా వేస్ట్ చేయక్కర్లేదండి, దీంతో మనం సూప్ అనేది రెడీ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో దీంట్లో సూప్ ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. పొయ్యి మీద ఒక కడాయి అనేది పెట్టేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది, ఇంకా తక్కువ వేసినా పర్వాలేదండి, జస్ట్ వేసింది వేసేసి అది కొంచెం స్ప్రెడ్ అయిన తర్వాత ఆ నూడిల్స్ మనం ఉడికించుకున్నాం కదా వాటిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. కొంచెం బాగా కలదిప్పండి. నూడిల్స్లో వస్తుంది కదండి నూడిల్స్ మసాలా అనేది, దాది ఒక ప్యాకెట్ తీసుకొచ్చి వేసేసి బాగా వాటికి పట్టించండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది వామ్ అనేది కొంచెం వేయండి, ఎందుకంటే నూడిల్స్ అనేది మైదా పిండితో తయారవుతుంది కదండి. వామ్ అనేది వేయటం వల్ల పిల్లలకి తొందరగా అరుగుతుంది అన్నమాట. ఇది చిన్న చిట్కా పాటించండి. మన వాళ్ళు ఇష్టమైన ఐటెం వాళ్ళు తిన్నట్టు ఉంటుంది, మనం కూడా వాళ్ళకి పెట్టినట్లు ఉంటుంది, మంచిగా అరుగుతుంది కూడా వామ్ అనేది. సో ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఖచ్చితంగా తినేస్తారు. నూడిల్స్ తిన్న పిల్లలు అంటూ ఎవరు లేరు కదండి. ఇట్లా టమాటా సాసో ఏదో ఒకటి వేసి ఇచ్చేసేయండి, చాలా చక్కగా తినేస్తారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.